హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిన్నటి రోజున 3 రకాల డిస్కులు అయితే విడుదల జరిగింది. అయితే నిన్నటి వీడియోల కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు, అన్న మాకు సంబంధించిన పేరు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో తెలియట్లేదు, అయితే మాకు సంబంధించిన బయోమెట్రిక్ మాత్రం తీసుకున్నారని చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు. వీటికి సంబంధించి ఈ వీడియో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి అమ్మఒడి పథకం అనేది ఈ విడతలో వస్తుందా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. అలాగే మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చే నెల 21వ తేదీన ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే వేస్తుంది. అయితే ఈ విడతలో తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు రావాలంటే విద్యార్థి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేఎస్ అనేది చేయాల్సి ఉంటుంది, అంటే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అర్హుల జాబితా, అలాగే అనర్హుల జాబితా, అలాగే 3 రకంగా ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇప్పటివరకు మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేవలం అర్హుల జాబితా, అలాగే అనర్హుల జాబితా మాత్రమే విడుదల చేస్తూ ఉండగా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి 3 రకాల లిస్ట్ అయితే విడుదల చేశారు. ఎందుకంటే అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మంది యొక్క పేర్లు అనేది మిస్ అనేది అవ్వడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన వెరిఫికేషన్ కోసం 3 రకం లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇందుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు మొదటి లిస్టులో ఎవరైతే అర్హులై ఉన్నారో, అంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారి పేర్లు అయితే మొదటి లిస్టులో రావడం జరిగింది. ఇక రెండవ జాబితాలో లిస్టు కనుక చూసుకున్నట్లయితే వివిధ కారణాల వలన వారికి సంబంధించి తాత్కాలికంగా అనర్హుల జాబితాలో ఉన్నారు, అంటే వీరికి సంబంధించి తాత్కాలికంగా వారి యొక్క పేర్లు అనేది నిలిపేయడం జరిగింది. వారికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ కనుక చేసినట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక మూడో జాబితా కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు, రేషన్ కార్డు జిరాక్స్లు ఇటువంటివన్నీ తీసుకోవడం జరుగుతుంది. అంటే వీరికి సంబంధించి వారి యొక్క పేర్లు అనేది లిస్టులో లేవని వారు అయితే నిర్ధారణ అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే గ్రామ వారంటీర్కి ఇచ్చిన యాప్లో చాలా వరకు అందరికి సంబంధించిన పేర్లు అయితే రావడం జరిగింది. మరికొంతమందికి సంబంధించిన పేర్లు అనేది లేనప్పుడు ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ గ్రామ వారంటీర్కి ఇచ్చిన యాప్లో అయితే రావడం జరుగుతుంది. ఆ యాప్లో సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే వీరికి పథకం అనేది ఎందుకు తొలగించారు అనే దానికి సంబంధించి గ్రామ వారంటీర్లకు ఇచ్చిన యాప్లో దాదాపుగా వారికి సంబంధించిన లిస్టులో పేరైతే లేదు. అయితే దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు గ్రామ వార్డు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే వారు మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అయితే అధిక మొత్తంలో చాలా మందికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఉండడం కారణంగా 3వ విడత లిస్ట్ అనేది విడుదల చేశారు. ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే లేవో, అలాగే ఎవరి పేర్లు అయితే ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో వచ్చినాయో అటువంటి వారందరికి సంబంధించిన విద్యార్థి, అలాగే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు జెరాక్స్లు, అలాగే తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్, రేషన్ కార్డు జెరాక్స్లు అనేది తీసుకుని గ్రీవెన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించి అర్హత అనేది ఉంది, వీరికి అమ్మఒడి పథకం అనేది అమలు చేయాలని కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రానున్న 10 రోజుల పాటు వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో మీకు కనుక అర్హత కనుక ఉన్నట్లయితే అమ్మఒడి పథకం ద్వారా మీకు 13,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఈకేఎస్ అనేది వేయడానికి చివరి తేదీ ఎప్పుడైనా చాలా మంది తిరుగుతున్నారు. నిన్నటి వీడియోలో కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను, వచ్చే నెల 12వ తేదీ వరకు ఈకేఎస్సీ చేసుకోవచ్చు అనే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అయితే మీరు ఈకేఎస్సీ చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి రావాల్సిన అవసరం అనేది లేదు. మీరు ఎక్కడ ఉన్నా సరే, అంటే మన ఏపీ వ్యాప్తంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే మీకు దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ గ్రామ వాలంటీర్ని కనుక కలిసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు వారే ఈకేఎస్సీ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సంబంధించి ఈకేఎస్సీ చేసే సమయంలో మీకు ఏదైనా సమస్యలు అనేది వచ్చినా లేదా లిస్టులో మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి మీరు వచ్చి అన్ని డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేసి మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఖాతా విషయాలకు కనుక వచ్చినట్లయితే పోస్టల్ బ్యాంకులో అకౌంట్లో ఉన్న వారికి కూడా అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ అనేది తప్పనిసరిగా అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ అనేది లింక్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది చేయడం జరుగుతుంది. ఇలా అయిన వారికి మాత్రమే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక షాక్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు
ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే రైతులకు సంబంధించిన పంటల బీమా పథకాన్ని గతంలో విడుదల చేస్తామని, అంటే సంక్షేమ క్యాలెండర్లో ఇచ్చిన లిస్టు ప్రకారం మనకు ఈ విడతలో అంటే ఈ నెలలోనే మనకు డబ్బులు అనేది విడుదల చేయవలసి ఉంది. అయితే మనకు వచ్చే నెలలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించగా, అయితే పంటల బీమా పథకానికి సంబంధించి వారికి డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా వారి యొక్క వివరాలు అనేది ఈ పంటలో నమోదైన రైతులకు మాత్రమే 2021 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఈ కేవైసీ చేసే సమయంలో రైతులకు సంబంధించి వారి యొక్క పంట పొలం ఎక్కడైతే ఉంటుందో ఆ పంట పొలానికి సంబంధించి రైతును నిల్చోబెట్టి ఫోటో అనేది తీసి వారికి సంబంధించిన ఆ యొక్క పంట పొలానికి సంబంధించిన జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క జియో ట్యాగింగ్ ఆధారంగా ఆ ప్రాంతంలో పంట నష్టం జరిగిందా లేదా అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వేయడం జరుగుతుంది. ఒకవేళ జియో ట్యాగింగ్ కోఆర్డినేట్స్ ఆధారంగా ఆ ప్రాంతంలో కనుక పంట నష్టం జరిగినట్లయితే, కోతకు గురైనది అయి ఉండి ఆ ప్రాంతంలో పంట కనుక నష్టం జరిగి ఉన్నట్లయితే ఆ రైతులకు మాత్రమే ఈ విడతలో ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని మనకు వచ్చే నెల 11వ తేదీ తర్వాత పేమెంట్ అనేది వేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందించారు. ఇక ఏపీలో జగనన్న గృహాల విషయానికి కనుక వచ్చినట్లయితే, అంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం విషయానికి కనుక వచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇళ్ల పనులు అనేది ప్రారంభించగా ఇళ్ల పంపిణీలు కూడా ప్రారంభించాలని, అంటే ఇల్లు అనేది పూర్తనేది అయిన వారికి పంపిణీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. జూన్ నెలాఖరి కల్లా 8 జిల్లాల్లో దాదాపుగా 40,000 మందికి సంబంధించి జగనన్న గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఇక రేషన్ సరుకుల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే, మనకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి సంబంధించి ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది గత 2 నెలలుగా అయితే మనకైతే జరగలేదు. గత నెలలో పూర్తిగా రేషన్ సరుకుల పంపిణీ అనేది అంటే ఉచిత రేషన్ అనేది నిలిపోయేగా ఈ నెలలో పంపిణీ చేస్తామని ప్రజలు అనుకుంటూ ఉండగా, ఇప్పటికే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది జరగకపోవడంతో ఈ నెలలో కూడా పూర్తిగా రేషన్ సరుకుల పంపిణీ అనేది జరగకపోవచ్చు అనే సమాచారం అయితే రావడం జరిగింది. కారణాలు కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి సంబంధించి ప్రతి నెల రేషన్ సరుకుల పంపిణీ అనేది చేస్తూ ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 86,00,000 మందికి మాత్రమే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నారని, మిగిలిన 60,00,000 మందికి సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం చెల్లించవలసి వస్తుందని, అధిక మొత్తంలో భారం అవుతుండడంతో రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రస్తుతానికైతే వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే ఈ నెలలో రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రస్తుతానికైతే జరగలేదు కాబట్టి ఇక మీదట కూడా జరిగేదానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ వచ్చే నెలలో పంపిణీ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా మనకు ఎటువంటి స్పష్టత అయితే ప్రస్తుతానికైతే లేదు. ఈ నెలలో మాత్రం రేషన్ సరుకుల పంపిణీ అనేది జరగకపోవచ్చు అనే సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 31వ తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 11వ విడత సాయం అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే 11వ విడత సాయం మీకు రావాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు ఈకేవీసీ చేసుకోవాలని మరొక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈకేవీసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇచ్చాను. ఒకవేళ మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా అంటే సిఎస్సి సెంటర్ల ద్వారా చేసుకోవాలి అనుకున్నట్లయితే, మీకు దగ్గరలోని సిఎస్సి సెంటర్లకు కనుక వెళ్ళినట్లయితే మీకు ఈకేవీసీ అనేది చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు మీరు వెబ్సైట్ ద్వారా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.